శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వతి నమః. నిన్న కాకమున్న వారాహి వసుధ యజ్ఞం జరిగింది. నిన్నేమో అమ్మవారికి ప్రత్యేకంగా భైరవి పూజ కూడా చేశాం. ఆషాఢమాసంలో వారాహి దేవిని పూజించడం ఎంత ఫలితము, అమ్మవారిని కూడా త్రిపుర భైరవి అనే పేరుతో అర్చన చేయడం కూడా అంతే శుభ ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా త్రిపుర భైరవి కటాక్షం వల్ల శత్రువులు నశించుకుంటారు. ఇప్పుడు కలియుగంలో అందరికీ శత్రువులే, అందరూ మహానుభావులు. మన దేశాన్ని సనాతన ధర్మంలోకి తీసుకెళ్లాలనుకున్నటువంటి వాళ్ళకి శత్రువులు మరింత పెరుగుతూ ఉంటారు. అటువంటి శత్రువులు వినాశనమయ్యి లోకం సుఖంగా ఉండడానికి, మళ్ళీ శ్రౌత స్మార్థ ధర్మం పరిడవలడానికి అమ్మవారి కటాక్షం అవసరం కనుక నిన్న త్రిపుర భైరవీ దేవుని కూడా అర్చన చేశాం. అన్నీ అమ్మవారే. శ్రీ లలితాపరాపట్టారిక సకాదేవతా స్వరూపిణి, అందుకే భైరవి భగమాలిని నామాలని అందులో ఉంటాయి మనకు అన్నమాట. భీ అంటే భయమునిచ్చుట, అందుకే అమ్మవారికి భైరవి అని పేరు వచ్చింది. భీ అని ఒక రవం చేస్తుంది కనుక, అంటే ఒక లోకాలని భయపెట్టి ఒక భయంకర శబ్దం చేస్తుంది కనుక అమ్మవారిని భైరవి అన్నారు. పురుష రూపంలో కాలభైరవుడు అంతే, ఆయన ఒక కరుపరిచాడా లోకం అంతా ఆ శబ్దానికి తునాతునకలైపోతుంది, పాపాత్ములు నశించిపోతారు, భయంకర రాక్షస స్త్రీలలో ఉన్నటువంటి గర్భాలు కూడా పగిలిపోతాయట. రాక్షస స్త్రీలు గర్భం జరిగితేంటే లోకనాశనంకేగా, వాళ్ళు వాళ్ళ పని ఏమిటి లోకాలను నాశనం చేసేటట్టు తమ ఏమో పెంచుకోవటమే, పందులు కనుక తెలుస్తూ ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళ యొక్క గర్భాలు ధ్వంసం అవ్వాలి అంటే అమ్మవారు అప్పుడప్పుడు ఒక శబ్దం చేస్తుందనమాట. ఆ భైరవ నాదం చేసే అమ్మ భైరవి, ఆ తల్లి నేను ఉపాసించాం. ఇదిగో ఈరోజేమో ఆషాఢమాసంలో శాకంభరీ దేవిగా అమ్మవారు అలంకృత అయ్యి మీకు దర్శనమిస్తున్నది. ఇంతకాలం యూరప్ పర్యటనలో ఉండిపోవడం వల్ల ఈ ఆషాఢమాసంలో నేను దగ్గరుండి అర్చన చేసుకునే అవకాశం దూరం అయింది. నా బదులుగా పీఠంలో ఉన్నటువంటి రాబోయే పీఠాధిపతులను అర్చన స్వాములు ఈ పనులు చేశారు. అప్పుడప్పుడు వాళ్ళు తెలుస్తున్న విషయం పటాల ద్వారా తెలుస్తూ అయిపోయాక అమ్మయ్యా ఈ పని చేశారని సంతోషిస్తూ ఉంటారు. సరే ఇప్పుడు మన భక్తులు వీళ్ళందరూ కలిసి గురువుగారు మీ సమక్షంలో అమ్మవారిని మళ్ళీ ఒకసారి శాకంభరీ రూపంలో అలంకారం చేస్తూ ఉంటే చూడాలని కోరారు. శాకములతో కడుపుని నింపింది ఒకప్పుడు అమ్మ, అందుకని శాకంభరి అన్నారు. దుర్గముడు అనే ఒక రాక్షసుని సంహరించింది ఆవిడ. ఈ దుర్గముడు హిరణ్యాక్షుడి వంశంవాడు. హిరణ్యాక్షుడి కొడుకుల్లో ఒకడు రురువు, ఆ రురువు యొక్క కుమారుడే దుర్గముడు అంటే. అందుకని రురువంశంలో పుట్టిన దుర్గముడు పరమ దుర్మార్గుడు. వాడి కథ చాలాసార్లు దేవి భగవతులు చెప్పారు, పక్కగా చెప్పక్కర్లేదు. ఆ దుర్గమాసురుడు చంపింది కనుక దుర్గమాసురహంత్రిత్వాత్ దేవి దుర్గేతి గచ్చతే అని దేవి భాగవతము ప్రసిద్ధి కూడా చెబుతున్నాయి. దుర్గముడిని చంపిన అమ్మ దుర్గ అయ్యింది. ఆ రాక్షసుడు చంపడానికి ముందు ఆకలితో అలమటించిపోతున్నటువంటి ఋషులని మానవులని వీళ్ళందరినీ మంచి భోజనం పెట్టి కాపాడేవాడు. రకరకాల కాయగూరలు అనమాట, ఏదైనా ఇప్పుడు వీళ్ళు కొత్త కొత్తగా పెట్టారు. బెంగళూరు పెట్టడంగా దొండకాయ, చిక్కుడుకాయ, ఇంకా ఏదో ఆ కాకరకాయ, ఈ కాకరకాయ, క్యారెట్లు, కలియుగంలో దొరికేవన్నీ కూడా చక్కగా బెండకాయలు పెట్టారు, వంకాయలు పెట్టారు, అన్నీ పెట్టారు. అమ్మవారికి కూడా కాకరకాయలు ఇష్టం, ఇప్పుడు వచ్చిన కాకరకాయలు కూడా పెట్టారు. అందులో అన్ని రకాల కాయగూరలు చేర్చారు, మిరపకాయలు సమస్తం ఉండాలట. అసలు ఈ సృష్టిలో కాదేది అనర్హం అన్నారు. రకరకాల కాయగూరలతో మంచి అద్భుతమైనటువంటి రుచి కలిగినటువంటి వంటకం చేసి ఆవిడ పక్వం చేసి వాళ్ళకి భోజనం పెట్టింది. పచ్చి కూరగాయలు ఇచ్చింది ఆవిడ, కానీ ఆ కూరగాయలు అలా ఇచ్చి తినేయమనలేదు. అలా తినేయమంటే అప్పుడు మనం అన్నపూర్ణగా అమ్మని కొలిచేవాళ్ళం కాదు. రుచి కలిగినటువంటి పదార్థాలు వండింది ఆవిడ. ఈ బెండకాయ, దొండకాయ ఇవన్నీ వండింది, అన్నీ కలిపినటువంటి మంచి అరవ సాంబారు కూడా అద్భుతంగా చేసింది తల్లి. అమ్మవారు సాంబారు పెట్టి ఇంకా రుచి ఎలా ఉంటుందండి. మళ్ళీ సాంబార్లోకి నంచుకోవడానికి అప్పడాలు, వడియాలు ఇవన్నీ పెడుతూ ఉంటే బిడియాలు విడిచిపెట్టి ఆ రోజుల్లో శుభ్రంగా తిన్నారట. దేవీ భాగవతంలో సప్తమ స్కంధంలో శతాక్షి మహిమ అనే పేరుతో ఉన్న కథలో దుర్గమాసురుని చంపడానికి ముందు ఋషులకి ఆవిడ పెట్టిన భోజనాలను అద్భుతంగా వర్ణించారు. ఆ భోజనాలు తిని ఋషులంతా అపార శక్తి పొందారు. ఇప్పుడు ఆ శక్తి మళ్ళీ లోకం అంతా పొందాలి. అందులో ఇది ఆషాఢమాసం. కొంతమందికి కొన్ని పదార్థాల వల్ల శరీరానికి అనారోగ్యం వస్తుంది. ఇంకా అందరి కడుపులోనూ వాయువు లేదు, గ్యాస్ ట్రబుల్స్ పెరిగిపోయి బాగా గ్యాస్ కొట్టడం నేర్చారు, గ్యాస్ ట్రబుల్స్ అలాగే తయారయ్యి ఈ రకమైన ట్రబుల్స్ అన్ని తొలగాలంటే తల్లి కటాక్షం కావాలి. ఆవిడ ఉండే కూరగాయలతో ఫోన్ చేసిన వాడికి జీవితంలో గ్యాస్ ట్రబుల్ వస్తుందండి. మీరు ఎలా చెబుతారని అడుగుతారేమో, నేను నిజంగానే అనేక పర్యాయాలు సమాధి స్థితిలో తల్లిని చూడగలిగాను. నా అదృష్టం చాలామంది భక్తులకు కనపడుతూనే ఉంటుంది. అది సత్యమని గ్రహిస్తే
అమ్మ అనుగ్రహం కలుగుతుంది, ఏమో కలయం అనుకుంటే అది కల అయిపోతుంది. అయినా ఒకటి ఆలోచించండి, కూరగాయల వల్ల అనారోగ్యం ఎప్పుడు రాదు. పిచ్చి పిచ్చి తింటే ప్రమాదం తప్ప. పంది మాంసం నంది మాంసం ఇష్టోదే తినేస్తే దానివల్ల కాస్త ప్రేగులకు ఇబ్బంది వస్తుంది, అది తట్టుకోలేదు దానికి. కానీ అదే కూరగాయలు అయితే ఎన్ని రకాలైనటువంటి అజీర్ణాలనైనా తొలగించి మనకు ఆరోగ్యం ఇస్తుంది. అటువంటి శాకంభరి రూపంలో అమ్మాయి వాళ్ళ దివ్యమంగళ రూపంతో దర్శనమిస్తుంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. శాకంభరి రూపంలో అలంకరింపబడిన అమ్మని దర్శనం చేసుకున్న వాళ్ళకి ముందు గ్రహదోషాలు పోయి నవగ్రహ అనుగ్రహం లభిస్తుంది. మనం చేసిన పాపాల వల్ల నవగ్రహాలు అప్పుడప్పుడు శిక్షలు వేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమి ఒట్టిన వీరు పాపాలకు తగిన శిక్ష ఇస్తారు. ఇప్పుడు ఆ శిక్షలు తొలగుతాయి. అంటే భవిష్యత్తులో పాపం చేయకుండా మన మనస్సుని ప్రక్షాళన చేస్తారు. నక్షత్ర బలం బాగుంటుంది, జాతక దోషాలు పరిహారం అవుతాయి. భోజనానికి జీవితంలో ఎప్పుడు లోటు ఉండదు. ముందు భక్తి, తర్వాత ముక్తి, ఈ రెండింటిని ఇచ్చే తల్లి అమ్మవారు మన దగ్గర ఉన్నది. ఇవాళ కలియుగం కాబట్టి తమకు ఇష్టమైన పురాణాల్లో లేకపోతే తమకు ఇష్టమైన దేవతలు ఉన్నారని తగ్గిన వాళ్ళు లేరంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది అన్నమాట. ప్రతివాడికి ఫ్యాషన్ అనే మాటే వాడాలి, ఇంకా అంతకనక్కర్లా. అదొక వ్యసనం, నీచత్వం వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు నీకు శివుడు ఇష్టం లేదనుకో, శివపురాణం లేదు కల్పితం. సత్యనారాయణ స్వామి మీద నీకు ద్వేషం అనుకో, అప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతమే లేదు, స్కాంద పురాణమే లేదనేస్తాడు. అదే ఏ మూర్ఖుడికో భగవంతుడు విష్ణువు మీద ద్వేషం వచ్చిందనుకో, భాగవతం నమ్మకూడదు అంటాడు. లేదా ఇంకోటి ఎవరికో తెచ్చి భారతం నమ్మకూడదు. భారతంలో కూడా వాడికి నమ్మకం ఎంతవరకు అంటే దుర్యోధనుడి మీద ఇష్టం కనుక దుర్యోధనుడి కర్ణుడి ఏలిచ్చాడని నమ్ముతాడు, భీముడిని వెళ్ళి అందులో ఉన్నదని ఒప్పుకోడు. ఇలాంటి పరమ క్రూరులు, నాస్తికులు, శుంఠులు, దంభాచారులు, కితవులు, భిన్న మర్యాదులు వీళ్ళు కలియుగంలో పెరిగిపోతారని మొత్తం అన్ని పురాణాల్లోనూ చెప్పాడు వ్యాసుడు. అటువంటి పాపాత్ములందరికీ ప్రాయశ్చిత్తంగా శాకంభరి దర్శనం చేసుకోవాలి. ఈ అమ్మ దర్శనంతో ఆ పాపాత్ములకు ఎంతో కొంత ప్రాయశ్చిత్తం అవుతుంది. నేను పురాణాలని నమ్మాను, వ్యాసుని నమ్మాను, ఎవడన్నా కాదన్నా దేవీ భాగవతం వంటి దుర్గా సప్తశతి వంటి వాటిని మనం నమ్మాలి. నమ్మకపోతే దానికి తగిన ఫలితం ఏదో ఒకనాడు అనుభవిస్తాం. కాబట్టి ఆ తల్లిని శాకంభరి రూపంలో దర్శనం చేసుకుని తరించండి. గురుభక్తి కలిగినటువంటి వాళ్ళకి ఎప్పుడు గురుకటాక్షం ఉంటుంది. దానికి వ్యతిరేకంగా నడుచుకుంటే అమ్మే గురుమూర్తి కనుక దానికి తగిన రూపంలో వేయవలసిన శిక్షలు వేస్తూనే ఉంది. అందువల్ల మనం చేయవలసిన పని ఏంటంటే అమ్మే గురుమూర్తి, ఆ తల్లిని నమ్మాం, గురువు గారు అమ్మకు ప్రతినిధిగా పురాణాలు చెప్పారు, వాటిని నమ్ముతున్నాం, అందువల్ల శాకంభరి రూపంలో అలంకరించాం, అలంకరించి పూజించి తరిస్తున్నాం అనుకోండి. జీవితంలో ఏ విధమైన లోటు లేకుండా ఇటు భక్తి అటు ముక్తి కూడా పొందండి. జయ శ్రీమాతా శ్రీ మహారాజ్. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ రెడ్డిపతి పద్మాకర్ గారి పాదపద్మలు నమస్కరిస్తూ, ఆషాఢ మాసం మనం ప్రతి ఆషాఢ మాసంలో కూడా ప్రణవపీఠంలో అమ్మవారికి శాకంభరి అలంకారం చేస్తాము. ఈసారి ఈ రోజు చేయడం జరిగింది. గురుగారు కూడా దగ్గరుండి అన్ని చూసి వెళ్ళారు. ఈ అలంకారం విశేషం కూడా ఏంటంటే ఇక్కడ దగ్గర దగ్గర 64 శాకములు అంటే కూరగాయలు అయితేనేమి, పళ్ళు, ఆకుకూరలు ఇవన్నీ వాడడం జరిగింది. మన ప్రణవపీఠ శిష్య బృందం, మనం ముఖ్యంగా మన గురుగారి సత్సంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక విన్నపం ఏంటంటే, ఈ ఆ శాకంభరి అలంకారం మొత్తం చూసి ఎన్ని ఆ శాకములు అంటే ఎన్ని కూరగాయలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అని చెప్పాలి. దగ్గర దగ్గర 64 ఉన్నాయి. వాటిలో ఏవి ఉన్నాయో అవన్నీ చెప్తే ఈరోజు రాత్రి మళ్ళీ అమ్మవారికి ప్రత్యేకంగా పూజ జరుగుతుంది. ఆ పూజలో ఆ సంకల్పంలో ఆ గోతనామాలతో వీళ్ళకి అర్చన జరుగుతుంది. ఈ శాకంభరి అలంకారం చూసే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా గురుగారు ఇందాకే చెప్పారు, ఏ గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి, అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. జయ శ్రీరామ్. శ్రీమాత్రే నమః. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ పద్మపతి పద్మాకర్ గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, గురుగారి ఆదేశం ప్రకారం ప్రతి ఆషాఢ మాసం ఏదో ఒక రోజు మనకి ప్రణవపీఠంలో అమ్మవారికి శాకంభరి అలంకారం జరుగుతుంది. ఈసారి కూడా గురుగారి సమక్షంలో జరిగింది. ఇక్కడ మనం దగ్గర దగ్గర 64 శాకములు అంటే కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు అన్నీ ఉన్నాయి. అందరూ ఎవరైనా ఆలోచించి అసలు మొత్తం గమనించి ఎన్నిగా ప్రయత్నించండి.
నమః శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ మహాసరస్వతయ నమః. శాఖాంభరీ దేవ అలంకరణ రోజున చేసినటువంటి అలంకరణ ఇది. మీరు ఇందులో రెండు నాలుగు చిలకలు ఉన్నాయి. ఈ నాలుగు చిలకలు ఎక్కడున్నాయో మీరు వెతికి కనిపెట్టి మా పంజరానికి పంపించండి. అలాగే ఆకుకూరలు కూరగాయలు ఎన్నున్నాయో ఇవన్నీ చూసి చెప్పండి. నాలుగు చిలకలు చక్కగా.